వివాదాస్పదంగా మారిన గోప్యతా విధానాన్ని వాట్సాప్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు వెల్లడించింది. ఫేస్బుక్తో డేటా షేరింగ్ భారత రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో దీనిని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. సమాచార భద్రతా బిల్లు అమలులోకి వచ్చే వరకు ఈ విధానంపై వినియోగదారులను ఒత్తిడి చేయబోమని స్పష్టం చేసింది. వినియోగదారులకు అందించే సేవల్లో ఎలాంటి అంతరాయం కలిగించబోమని పేర్కొంది. వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ ఇటీవల వివాదాస్పదమైంది. ఈ కేసులో ఇవాళ ఢిల్లీ కోర్టులో విచారణ జరిగింది. నూతన పాలసీని స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే హైకోర్టుకు తెలిపారు. తమ పాలసీని ఆమోదించని వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. వినియోగదారుల సౌకర్యార్థం యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటామని వివరించారు.